जय अचल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు గురువుగారికి గురువులందరికీ నా పాదాభివందనాలు। అలాగే ఈరోజు మన అమ్మగారిది తృతీయ వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు కూడా అందరికీ జై గురులు। అమ్మగారి గురించి మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే మొన్నటి వరకు మనకు కనిపించిన దైవం అమ్మ, నడయాడిన దైవం అమ్మ, అమ్మకు అమ్మ గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే। అటువంటి అమ్మగారికి మనమందరం గురుపుత్రులకు ప్లస్ గురుగారి వద్ద మనమందరం భక్తులం అయినందుకు కూడా మన జీవితం కూడా చాలా ధన్యము। అదేవిధంగా ఈరోజు మనము ఒక మందిరానికి గాని లేకపోతే ఒక సత్సంగంకి వచ్చినప్పుడు మన మనస్సుని లగ్నం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది చాలా మందికి అదే ప్రశ్న ఉంటుంది। ఇప్పుడు మనమందరం ఇక్కడికి వచ్చినాక కూడా మన మనసు ఎక్కడో ఉంటుంది, అంటే ఇంటి దగ్గర గాని లేకపోతే ఏ విధంగా ఒక శిష్యుడు వచ్చి ఇదే విధంగా ఒక గురువుగారిని అడగడం జరిగింది। గురువుగారు, నేను సత్సంగంకి వచ్చినా గాని నా మనసు ఇక్కడ ఉండట్లేదు, కాబట్టి ఈ సాధనని నేను ఎలా చేయాలి అంటే, అప్పుడు గురువుగారు చెప్పారు, అయ్యా సాధన అన్నది ఇప్పుడు సంసారంలోనే ఉంటే, రాత్రి పగలు సంసారంలోనే ఉంటే మనకు ఈ సాధన అన్నది జరగదు। అదేవిధంగా ఇప్పుడు పాలు నీళ్లు ఉన్నాయి, పాలల్లో నీళ్లు పోస్తే రెండు కలిసిపోతాయి, కానీ మళ్ళా రెండింటిని వేరు చేయలేము। అదేవిధంగా ఆ పాలని కాచి మనము చిలికి పెరుగు చిలికినప్పుడు వెన్న వస్తుంది, అంటే ఎంత సాధన చేస్తే కానీ మనకు వెన్న రాదు, ఆ వెన్ననే మనకు జ్ఞానంతో సమానం। ఆ వెన్నను తీసుకెళ్ళి మళ్ళా మనం నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళల్లో కలవదు, అదే జ్ఞానం। అదేవిధంగా అంటే ఒక చెట్టు చిన్న మొక్క పెరుగుతున్నప్పుడు ఆ చెట్టుని మనం కాపాడడానికి చుట్టూ కంచె వేస్తాం, ఎందుకంటే పశువులు కానీ ఏదైనా కూడా తినకుండా ఉండడానికి ఆ కంచె వేసి ఆ చెట్టుని ఏ విధంగా అయితే కాపాడుతామో అదేవిధంగా మనకు కంచె వేసుకొని ఏకాంతం అనే దానిలో సాధన చేస్తే మనము ఈ విధంగా సత్సంగంలోకి వెళ్ళినా కూడా మనము మన మనస్సు ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి గురుగారు చెప్పడం జరుగుతుంది। ఆ విధంగా మనము కూడా సాధన అన్నది అంటే గురువులు పెట్టిన సత్సంగం కానీ మనకు జరిగే పౌర్ణమి పూజలు కానీ ఇలా ఎక్కడైతే గురువులు సత్సంగము పెడతారో మనము అక్కడికి వెళ్తూ ఉంటే కానీ మనకు ఆ సాధన అన్నది రాదు। కాబట్టి మనము ఆ సాధన చేయాలంటే మనము ఈ సత్సంగములకు ప్లస్ మన మందిరానికి పౌర్ణమి పూజలకి వెళితేనే మనకు అది జరుగుతుంది। అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో మనిషి సంపాదన మీద పడి గురువు అవసరమా అన్న దాంతో ఉన్నారు। అంటే ఇప్పుడు ఒక శిష్యుడు వచ్చి అడిగారు గురువుని, ఒక గురువుగారు ఒక సిటీలో వస్తే ఆ గురువుగారిని దర్శించడం కోసము భక్తులు చాలామంది వస్తున్నారు, అయితే అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి ఒక సంపన్నుడు అంటే బాగా రాయల్గా ఉన్న అతను కూడా, సరే గురువుగారు వచ్చారు కదా నేను కూడా వెళ్దాం చూద్దామని చెప్పేసి ఆయన కూడా వెళ్ళడం జరుగుద్ది। అయితే అప్పుడు ఆయన అడుగుతాడు గురువుగారిని, గురువుగారు ఇవాళ రేపు డబ్బు ఉంటేనే కదా అంతా, గురువు అవసరమా, గురువుతోటి మాకేం పని అని చెప్పేసి ఆయన అడుగుతారు। అప్పుడు గురువుగారు అడుగుతారు, అయ్యా మీరు ఏ పని చేస్తున్నారు అని, అంటే నాకు ఇట్లా నాకు బిజినెస్ ఉంది, నాకు సూపర్ మార్కెట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు। సరేనయ్యా నన్ను ఒక్కసారి మీ సూపర్ మార్కెట్కి మీ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతాడు। సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే దాని పక్కనే ఈయన ఆవులు కట్టేసి ఉంటాయి, అంటే ఆవుల్ని కూడా ఇతను పోషిస్తూ ఉంటాడు। అప్పుడు చెప్తాడు, సరేనయ్యా నువ్వేమీ అనుకోకపోతే ఒక ఆవుని మీ సూపర్ మార్కెట్లోకి వదలమని చెప్తాడు।
సరే అని చెప్పేసి ఇంక ఏం ఆయన ఏం క్వశ్చన్ ఏం అడగడు సరే అని చెప్పి ఆవును వదులుతారు. ఆవులు వదిలితే ఆవు ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒక చోట కూరగాయలు అవి ఉన్నవి అవి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ గంటలో బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక అతని దగ్గర ఉన్న కుక్కను వదులుతాడు. కుక్కను వదిలితే ఆ కుక్క అటు ఇటు తిరిగేసి దానికి సంబంధించింది ఏదైతే దొరుకుద్దో అది రెండు గంటలు మొత్తం తిరిగి తిరిగి బయటకు వస్తుంది. ఆ విధంగా మళ్ళీ ఒక మనిషిని వెళ్ళమని చెప్తాడు. ఆ మనిషి వెళ్తాడు. వెళ్ళి చూసేటప్పటికీ ఏది తీసుకోవాలో ఏం చేయాలో అర్థం కాక తల మీద చేతులు పెట్టుకొని కూర్చొని ఉంటాడు ఆయన. అప్పుడు గురువు గారు ఆయన ఇద్దరు సంపన్నుడు కలిసి లోపలికి వస్తారు. వచ్చి ఏమయ్యా మరి చేతులు తల మీద పెట్టుకొని ఉన్నావు మరి నీకేం దొరకలేదా అంటే అప్పుడు ఇన్ని ఉన్నాయి మరి నేను ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ అన్నీ తీసుకోవాలని ఉంది కానీ నేనేం తీసుకోలేకపోతున్నానని చెప్పేసి ఆయన 4 గంటలు 5 గంటలు 6 గంటలైనా బయటికి రారనమాట. అప్పుడు చెప్తారు గురువుగారు మనిషికి అన్నీ తెలుసు నాకు అన్నీ నేనే నాకు ఎవరితో పని లేదు అన్నీ నేనే తెలుసుకున్నాను అన్న అహంకారం ఉండి ఏం చేయాలో కూడా తెలీదు. అప్పుడు ఈయన చెప్తాడు చూసావా మనిషికి అన్నది ఇప్పుడు అతనికి ఏది కావాలి అని కావాలి అంటే అది ఒక గురువు ద్వారానే లభిస్తుంది. కాబట్టి గురువు ఉంటేనే జీవితంలో ఎలా నడవాలి మనం ఎలా బ్రతకగలగాలి అన్నది అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సంపన్నుడు సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి అప్పటి నుంచి గురువు ఆయన కూడా ఒక శిష్యుడుగా ఉంటాడు గురువు గారికి. ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా మనస్సుని ఎలా లగ్నం చేయాలి గురువుతో సాంగత్యం ఎలా ఉండాలి అన్నదానికి ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా అది అందరం అవలంబించాలని చెప్పేసి కోరుచున్నాము. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. మరి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే డిసిప్లిన్ అనేటువంటిది ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికి వాళ్ళే ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉన్నప్పుడు జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అసలు మనకేం కావాలో మనకు తెలియకపోతే ఇప్పుడు మనకేం కావాలో మనకు తెలియకపోతే షాపు కాడికి వెళ్ళి నాకు అది ఇవ్వండి నాకు అది ఇవ్వండి అంటే ఏమిస్తారమ్మా? ఇప్పుడు ఒక బస్సు ఎక్కిండు మా ఊరికి టికెట్ అయింది అన్నాడు, ఏ ఊరికి ఇవ్వాలా? అంటే తాను ఏ ఊరు వెళ్ళాలో ఒక అవగాహన ఉండి ప్రయాణం చేసినప్పుడు ఎంతవరకు ప్రయాణం చేసిండో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు గమ్యమే లేకుండా ప్రయాణం తన గమ్యస్థానాన్నే గుర్తించకుండా ప్రయాణం ఎటువైపు వెళ్తుందో తెలియకుండా సరైన రూట్లో వెళ్తున్నాడా లేదా ఎలా చెక్ చేసుకోగలుగుతాడు? ఒక ప్లానింగ్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రణాళిక లేకుండా సాధన చేసినప్పుడు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్? ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళితే ఎలా ఉండదో అలా ఉంటుంది అన్నమాట మన జీవితం కూడా. అర్థమైందమ్మా? ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినోడికి అన్నీ ఉచితంగా అనేసరికి ఏం తీసుకొని రావాలో తెలియట్లేదు వాడికి. అర్థమైందా? ఎంతసేపు అయినా ఉండు, ఎంతసేపు ఎదిగినా కానీ ఇద్య సబోధం అద్య సబోధం ఈ సెర్చింగ్లోనే టైం మొత్తం అయిపోయింది. వాడికి రేపు 5 గంటలు ఇచ్చారనుకో మీకు 5 గంటలు ఉత్తగానే ఉండి తర్వాత ఊరికినే వస్తున్నాను అనమాట, ఏం ఉపయోగం ఉండదు. అలాగే మనల్ని ప్రపంచం అనేటువంటి సూపర్ మార్కెట్లో వదిలిపెట్టారు. ఈ ప్రపంచం అనేటువంటి సూపర్ మార్కెట్లో ఇక్కడే టైం పాస్ చేస్తున్నాం. వాడు 5 గంటలతో వాడు టైం అయిపోయింది, మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళతో మనం కూడా ఇక్కడ సరిపెట్టుకుంటాం. ఆ మార్కెట్ ఆ ఈ మార్కెట్ ఆ షాపింగ్ ఈ షాపింగ్ వీటితోటే సరిపోయింది, సున్నా అయిపోయింది. కాబట్టి అలా కాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా సెల్ఫ్ డిసిప్లిన్ తోటి మరి గురువుగారు చెప్పినట్లుగా చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా ఏ గురువు గారు చెప్పినట్లుగా మన జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని సాధన కొనసాగించినట్లయితే లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే అమ్మా ఆల్రెడీ ఇప్పటికే 52 మీ చాలామందికి ఎక్కువ పెరుగుతుంటాయి కమ్మా, మరి ఇన్నేళ్ళు వచ్చినా ఏం సాధించినా అన్నారనుకో అమ్మా, సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్లు వేసుకోవడమే సరిపోతుంది. సాధించిన ప్రగతి కనబట్టలా. వయసు పెరుగుతుంటే ఏమవుతుంది? శరీరానికి వయసు పెరుగుతుంటే ఆరోగ్యం తగ్గుతుందని అర్థం. అర్థమైందా? కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని తెలుసుకోవటంలా. పెద్దోడైతున్నా ఏం పెద్దోడైతుండో శరీరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మరి శరీరానికి కౌంట్ అన్నీ బాగున్నప్పుడే సాధించింది ఏమి లేదు. అర్థమైందా? నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు డైజెషన్ ప్రాబ్లము ఇనేది లేదు కూర్చునేది లేదు కూర్చుంటే నిద్ర వస్తుంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేం సాధించుతాం?
బీపీలు షుగర్లు హెల్త్ ఇష్యూస్ కాబట్టి అన్నీ బాగున్నప్పుడే మనం కనీసం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా కానీ మేల్కొని మనం మన గురుమూర్తి సూచించినటువంటి లక్ష్యం వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేద్దాం మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు।